KGF అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం. కర్ణాటకలోని కోలార్ బంగార్ గనులకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. హరప్ప మొహంజోదార్ నాగరికత నాటికే ఆ గనుల నుంచి బంగారాన్ని వెలికి తీసేవారు. వేల సంవత్సరాలుగా లక్షల టన్నుల కొద్ది బంగారాన్ని ఇచ్చాయి ఆ అద్భుతమైన గనులు. రాను బంగారం తరిగిపోయింది. చివరకు దొరికే ఖనిజం కంటే తవ్వకానికి అవుతున్న ఖర్చు ఎక్కువ అవడంతో కేంద్ర ప్రభుత్వం 2001 మార్చి 21న గనులను మూసివేసింది. మరి శతాబ్దాలుగా ఆ గనుల కోసం ఏ రాజవంశాలు ఏం చేశాయో ఓసారి తెలుసుకుందామా. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రదేశాన్ని లిటిల్ ఇంగ్లాండ్ అని పిలిచేవారు. కర్ణాటకలోని ఓ జిల్లాయే కోలార్. అక్కడి రాబర్ట్సోన్పేట గనుల తవ్వకాల కేంద్రంగా ఉండేది. క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు కోలార్ ప్రాంతంలో గనుల తవ్వకాలకు రహస్యంగా సాగేవి. ఆ జిల్లాను గంగాలు ఆక్రమించగా అసలు విషయం ప్రపంచానికి తెలిసింది. 2వ శతాబ్దంలో గంగాల పాలనలో కోలార్ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. గంగాలు 1000లకు పైగా కోలార్ను పాలించారు. క్రీస్తు శకం 1004లో చోళులు కోలార్ను స్వాధీనం చేసుకున్నారు. దానికి నికాయలు చోళ మండలం అని పేరు పెట్టారు. క్రీస్తు శకం 1117లో బంగారం గనులను అన్వేషించడానికి వచ్చిన హోయాసోలు చోళులను ఓడించి కోలార్ను ఆక్రమించారు. క్రీస్తు శకం 1117లో బంగారు గనులను అన్వేషించడానికి వచ్చిన హోయాసాలు చోళులను ఓడించి కోలార్ను ఆక్రమించారు. హోయాసాలను ఓడించిన శ్రీకృష్ణదేవరాయలు కోలార్ను పరిపాలించారు. 300 ఏళ్లకు పైగా ఈ పాలన సాగింది. బాణాలు, కదంబాలు, చాళక్యులు, పల్లవులు, వైదంబాలు, రాష్ట్రకూటలు, చోళులు, హోయాసాలను ఎన్నో రాజవంశాలు రహస్యంగా చిన్న మొత్తంలో బంగారు తవ్వకాలు సాగించాయి. 1850లో బ్రిటిషర్ల పాలనలో భారీ ఎత్తున బంగారు గనుల తవ్వకాలు సాగాయి. భారతీయులను బానిసలుగా చేసి వారితో తవ్వకాలు జరిపించారు. ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వలేమని చెప్పినప్పుడు మాజీ ప్రధాని నెహ్రూ కేజీఎఫ్ ను ఆశ్రయించారు. ఇండియాలో విలువైన ఆస్తి ఉందన్న ఆయన గనులను చూపించి రుణం పొందారు. అలా కోలార్ గనుల గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. 1902లో దేశంలోని మొదటి పవర్ జనరేషన్ ప్లాంట్ నుంచి ముందుగా కోలార్ గనులకే విద్యుత్ సరఫరా జరిగింది. గనుల తవ్వకాలకు డిమాండ్ పెరిగినప్పుడు తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కార్మికుల్ని తీసుకువచ్చారు. ఇలా వేల సంవత్సరాలుగా లక్షల టన్నుల బంగారాన్ని ఇచ్చిన అద్భుత గనులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఈ గనుల పేరుతో భారీ బడ్జెట్ సినిమా కేజీఎఫ్ 2 పార్టులుగా రిలీజ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేయండి.